హాయ్ ఫ్రెండ్స్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఉదయం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి చాలామంది కామెంట్ చేశారు కింద నాకు అందులో చాలా వరకు నేను వీడియోలో చెప్పిన విషయాలని వాళ్ళు సరిగా గమనించకుండా మళ్ళీ అడిగారు సో ఒకసారి వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్గా చూడండి ఇంకా కొత్త డౌట్స్ అడిగి ఉంటారు కొంతమంది సో వాళ్ళకి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి కొంచెం వర్క్లో ఉన్నాను దానివల్ల మీకు రిప్లై అందరికీ ఇవ్వలేకపోయాను ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మనకు ఎందుకంటే మనకిది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సో ఈ మినిస్ట్రీ కిందికి వస్తుందన్నమాట పర్మనెంట్ ఉద్యోగాలే కాకపోతే స్టార్టింగ్లో మనకు టెంపరవరీగా తీసుకుంటారు దాని తర్వాత మనకు కంటిన్యూ చేస్తారనమాట మన పర్ఫార్మెన్స్ బట్టి అంటే చెప్పాలంటే ప్రొబిషనరీ పీరియడ్ అండ్ ఏదైతే బ్యాంకింగ్లో ప్రొబిషనరీ పీరియడ్ అని చెప్తారు ఇటువంటి ఉద్యోగాల్లో ఈ పోర్షన్ టెంపరీగా తీసుకుంటున్నాం తర్వాత కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తారనమాట రెండింటికి తేడా ఏం పెద్ద లేదు సో ఓకే అండి మీకు ఈ వీడియో గురించి క్లియర్గా చెప్పే ముందు ఫస్ట్ ఫీజు గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది ఫీజు విషయం అడుగుతున్నారు అలాగే సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి అడుగుతున్నారు సో చెప్తాను చూడండి మనకు ఫీజు అనేది ఐదు వందల రూపాయలు ఇచ్చారు డీడీ తీయాలి ఇది ఏదైనా బ్యాంక్కి వెళ్ళి డీడీ తీయవలసి ఉంటుంది సో అది ఓన్లీ మగవాళ్ళు మాత్రమే అది జనరల్ కేటగిరీ అభ్యర్థులు మగవాళ్ళు అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు ఉంటారు కదా సో వాళ్ళు మాత్రమే అనమాట ఇంకా ఆడవాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్స్ కానీ ఒక్క రూపాయి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు ఇంకో ముఖ్యమైన విషయం మనకిది ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తారండి మనకి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు అడ్రస్ కూడా రోడ్ జబల్పూర్ ఫోర్ ఎయిట్ టూ జీరో టూ వన్ మధ్యప్రదేశ్ సో మనం మధ్యప్రదేశ్కి వెళ్ళాలి కాకపోతే ఇవన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు మాత్రం నాకు తెలిసి నిర్లక్ష్యం చేయరు ఉద్యోగం సాధించాలి అంతే మన మైండ్లో అదే ఉండాలి అంతేగాని మన ఇంటి పక్కనే జాబ్ ఉండాలంటే అస్సలు కుదరని పని అనమాట ఇక మన నా రాష్ట్రంలో విడుదలైన నోటిఫికేషన్స్కు ఒక్క ఉద్యోగం లక్షల మంది అప్లై చేస్తారు పోటీ చాలా తీవ్రంగా ఉంటుందండి సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సో ఓకే అండి ఇప్పుడు పోస్టుల విషయాల గురించి మాట్లాడుకుందాం ఇందులో మనకు టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి ఒక నాలుగు ఉద్యోగాలు స్టెనోగ్రాఫర్ రెండు ఉద్యోగాలు లోయిడ్ డివిజన్ క్లర్ పది ఉద్యోగాలు ఇక అలాగే టెక్నీషియన్ మూడు ఉద్యోగాలు డ్రైవర్ రెండు ఉద్యోగాలు ఫారెస్ట్ గార్డ్ రెండు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదమూడు ఉద్యోగాలు అత్యధికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదలయ్యాయి సో వీటి గురించి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఓపెన్ కేటగిరీకి ఎనిమిది ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఇక నాలుగు వచ్చేసరికి మనకు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు కేటాయించడం జరిగింది ఈ ఓపెన్ కేటగిరీలో ఉండే ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేయించండి ఇక ఒకటి పీడబ్ల్యూడీ పర్సన్స్ కేటాయించడం జరిగిందనమాట దీనికి అర్హత టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఓకే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇక డిసైరబుల్ కింద మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆ సంబంధించిన అంటే అటెండర్కి సంబంధించిన ట్రేడ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు డిసైరబుల్ పట్టించుకోవద్దండి ఉంటే మంచిదే లేకపోయినా ఏం కాదు సో ఓకే ఇక దీనికి శాలరీ ఇవన్నీ ఉంటాయంటే మనకు లెవెల్ వన్ సెవెంత్ పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు పొద్దున కూడా చెప్పాను నేను పంతొమ్మిది వేలు అలా బేసిక్ పే ఉంటుంది పాతిక వేల రూపాయల దాకా స్టార్టింగ్ శాలరీ తీసుకోవచ్చు అనమాట సో పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి ఇక మనం అప్లై చేసుకోవాల్సింది ఈ ఫారెస్ట్ గార్డ్ మనం అప్లై చేయలేమండి ఎందుకంటే ఫైర్ ఫైటింగ్లో సర్టిఫికేట్ ఉండాలి ఇది చాలామందికి తక్కువగా ఉంటుంది ఇక డ్రైవర్ ఉద్యోగాలు రెండు ఉన్నాయండి ఒకటి నాన్ క్రిమిలేర్ అభ్యర్థులకు ఒకటి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారనమాట టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్ కార్స్ అంటే ఫోర్ వీలర్ అంటే హెవీ వెహికల్ అవసరం లేదు జస్ట్ మనము ఫోర్ వీలర్ సంబంధించిన లైసెన్స్ ఉంటే సరిపోతుంది లైట్ మోటార్ వెహికల్ ఉంటే సరిపోతుంది అనమాట ఎక్స్పీరియన్స్ ఉండాలి త్రీ ఇయర్స్ డ్రైవింగ్లో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలన్నమాట ఇంకా మీకు ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరు రెక్టిఫై చేసుకోగల నాలెడ్జ్ ఉంటే మంచిది ఇక టెక్నీషియన్ మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఇది ఐటీఏ సంబంధించిన వాళ్ళకి అని చెప్పచ్చు ఎలక్ట్రికల్ ఒకటి ప్లంబర్కి ఒకటి కార్పెంటర్కి ఒకటి టెన్త్ క్లాస్తో పాటు దానికి సంబంధించిన ట్రేడ్లో ఐటీఏ సర్టిఫికెట్ ఉండాలి ఐటీఏ సంబంధించిన వాళ్ళు ఇది మిస్ చేసుకోవద్దండి ఇక లోయర్ డివిజన్ క్లర్క్ ఇది చాలా బాగుంది చూడండి మొత్తం పది ఉద్యోగాలు ఉన్నాయండి ఐదు ఉద్యోగాలని ఓపెన్ కేటగిరీకి ఇచ్చారనమాట ఇక మనకు రెండు ఉద్యోగాలు వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు అలాగే ఎస్టీ వాళ్ళకు కేటాయించడం జరిగింది సో నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు రెండు కేటాయించారండి సో ఇన్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మనము నిమిషానికి ముప్పై పదాలు ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి ఇప్పుడు టైపింగ్ అనేది కామన్ అయిపోయింది క్లర్క్ ఉద్యోగాలకు కానీ బ్యాంక్ ఉద్యోగాలకు కానీ టైపింగ్ కామన్ అయిపోయింది సో మీకు టైపింగ్ రాకపోతే ఆలస్యం చేయొద్దండి ఖచ్చితంగా టైపింగ్ నేర్చుకోండి సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలన్నిటికి కూడా జస్ట్ టైపింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇక పే లెవెల్ టూ ప్రకారంగా రావడం జరుపుతుంటే మనకు పాతికి వేల రూపాయలు అబోనే ఉంటుందండి శాలరీ అనేది ఇక చూద్దాం స్టెనోగ్రఫర్ మీకు చెప్పాను కదా ముందు ఉదయం కూడా ఇంటర్మీడియట్తో పాటు మనకు నిమిషానికి ఎనభై పదాలు స్టెనోగ్రఫీ స్పీడ్ ఉండాలన్నమాట టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఇది నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మీరు బాగా గమనించండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ సో ఆ సైన్స్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ కం ఖచ్చితంగా ఉండాలి అంటే బాటనీ జువాలజీ బయాలజీ ఫారెస్ట్రీ ఈ వీటిల్లో ఏదైనా సరే అండి జువాలజీ బయాలజీ ఫారెస్ట్రీ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మనకు ఉండాలి ఖచ్చితంగా బ్యాచలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి రెండు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి కేటాయించడం జరిగింది సో ఈ విధంగా మనకు ఉద్యోగాలు అయితే విడుదల చేశారు సో ఓకే బాగుంది ఏజ్ లిమిట్ చూద్దామండి ఇప్పుడు మనకు ఏజ్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి స్టెనోగ్రాఫర్ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు బాగా గమనించాలి మీరు టెక్నికల్ అస్టెంట్ ఏమో ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అని చెప్పించారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కాదు ఓకే స్టెనోగ్రాఫర్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ కానీ ఇంకా టెక్నిషియన్ కానీ ఆర్డినరీ డ్రైవర్ కానీ ఫారెస్ట్ గార్డ్ కానీ ఎంటీఎస్ కానీ ఏదైనా సరే మినిమం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి మ్యాక్సిమం వచ్చేసరికి ప్రతి ఒక్క ఉద్యోగానికి ఇరవై ఏడేళ్ళు మించకూడదు వయసు ఒక్క టెక్నీషియన్కి మాత్రం ముప్పై ఏళ్ళ వరకు వయసు ఇచ్చారండి బాగా గమనించాలి ఏజ్ కూడా మీరు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఈ విధంగా రిలాక్సేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో మీకు ఫీజు విషయం గురించి ముందే చెప్పేశాను సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి ముందే చెప్పేశాను ఇక ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ మనకు నాలుగు వందల మార్కులకు ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుందన్నమాట ఒక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు కేటాయించారు తప్పుగా రాస్తే మాత్రం ఒక మార్కు డిడక్ట్ చేస్తారనమాట ఓకే ఒక మార్క్కి నాలుగు క్వశ్చన్లు ఇస్తారు తప్పు రాస్తే ఒక్క మార్క్ డిడెక్ట్ చేస్తారు మనకు వచ్చిన మార్కుల నుంచి ఒక మార్క్ తీసేస్తారు వంద క్వశ్చన్లు ఇస్తారు నాలుగు నాలుగు వందల మార్కులు కేటాయించారు సో ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా రెండు గంటల సమయం ఇచ్చారండి ఎక్సెప్ట్ టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ రెండు మినహాయించి మిగతా అన్ని కూడా రెండు గంటల సమయం ఇచ్చారు ఈ టెక్నికల్ అసిస్టెంట్కి టెక్నీషియన్కి మూడు గంటల సమయం ఇచ్చారండి సో ఇక్కడ మీరు వినియోగించుకోవచ్చు బాగా కొంచెం జాగ్రత్తగా రాయొచ్చు సో మనకి ఎగ్జామినేషన్ వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్ అలాగే చూడండి స్కిల్ టెస్ట్ ఎవరెవరికి పెడతారంటే షెనోగ్రాఫర్ వాళ్ళకు లోయర్ డివిజన్ క్లర్క్ డ్రైవర్ ఫారెస్ట్ గార్డ్ టెక్నీషియన్ వీళ్లకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్కుల ఆధారంగా ఒక్క పోస్టుకు ఐదు మంది చొప్పున ఇక్కడ స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుందనమాట సో మీరు ఆ స్కిల్ టెస్ట్ ఏముంటుందంటే స్టెనోగ్రఫీ వాళ్ళకు స్టెనోగ్రఫీ కొట్టాలి లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకు టైపింగ్ కొట్టాలండి నిమిషానికి ముప్పై పదాలు టైప్ రైటర్ మిషన్లో అయితే ముప్పై పదాలు ఇంగ్లీష్లో కొట్టగలగాలి అలాగే కంప్యూటర్లో కూడా ముప్పై పదాలే ఇచ్చారు ఇక్కడ డ్రైవింగ్ వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళకు డ్రైవింగ్ నాలెడ్జ్ అనేది చూస్తారనమాట ట్రాఫిక్ రూల్స్ పైన సిగ్నల్స్ పైన అనుభవం వాళ్ళకు నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి ఫారెస్ట్ గార్డ్ అప్లై చేసే వాళ్ళకు ఇక్కడ నడవడం ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి ఇరవై ఐదు కిలోమీటర్ నాలుగు గంటల్లో నడవాలి హైట్ నూట అరవై సెంటీమీటర్లు చెస్ట్ మామూలుగా ఉన్నప్పుడు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎనభై నాలుగు సెంటీమీటర్లు అయితే ఉండాలి ఆడవాళ్ళకైతే పద్నాలుగు కిలోమీటర్ నాలుగు గంటల్లో పూర్తి చేయాలి మినిమం నూట యాభై సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి చెస్ట్ అనేది వీళ్ళకు చూస్తారండి ఆడవాళ్ళకు కదా అని చెప్పేసి ఏం లేదు ఇక్కడ ఇచ్చారన్నమాట డెబ్బై నాలుగు సెంటీమీటర్ నార్మల్గా ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు అయితే గాలి పిలిచినప్పుడు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు మనకు ఉండాలి ఇక టెక్నీషియన్ సంబంధించి వాళ్ళ యొక్క ఎలక్ట్రికల్ కార్పెంటర్ ప్లంబర్ వీ యొక్క ట్రేడ్స్లో వాళ్ళకి పరీక్ష పెట్టడం జరుగుతుందనమాట సో ఇది అండి మనకు సెలక్షన్ ప్రొసీజర్ మొత్తంగా సో మనము అప్లై చేయవలసింది ఆఫ్లైన్లో అప్లై చేయాలి మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట సో మనకు చూడండి ఆ అప్లై చేసేటప్పుడు మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కు ఎనవలప్ కవర్ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాయాలి సెల్ఫ్ అటెస్టడే అండి గిజిటే కాదు సెల్ఫ్ అటెస్టడే మనము ఏదైతే ఐదు వందల రూపాయలు డీటీ తీస్తాం కదా అది కూడా అటాచ్ చేయాలన్నమాట సో మీరు అప్లికేషన్ ఫామ్లో ఫోటో కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా టూ ఫొటోస్ అనేది మీరు సెండ్ చేయవలసి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఆ టూ ఫొటోస్ బ్యాక్ సైడ్ ఏదైతే ఎక్స్ట్రాగా సెండ్ చేస్తామో ఆ టూ ఫొటోస్ బ్యాక్ సైడ్ అనేది మన నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయవలసి ఉంటుంది స్మాల్ లెటర్స్ కాదు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి అలాగే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేను కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి ఫోటో బ్యాక్ సైడ్ మర్చిపోవద్దండి సో మీరు పంపించిన చివరి తేదీ ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు లోపల ద డైరెక్టర్ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఆర్ఎఫ్ఆర్సి మండలా రోడ్ జబల్పూర్ ఫోర్ ఎయిట్ టూ జీరో టూ వన్ మధ్యప్రదేశ్ సో ఈ అడ్రస్కి మీరు ఆగస్టు తొమ్మిదో తారీఖు లోపల చేరుకునే విధంగా మీరు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ డ్రైవర్ ఉద్యోగాల వివరాలు సో మీకు అర్థమైందనుకుంటున్నాను కింద నేను అప్లికేషన్ ఫామ్ లింక్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను క్లియర్గా మీరు చదివి మళ్ళీ అప్లై చేసుకోండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే